తీసున్నారు కదా, ఇది కంటిన్యూ చేయాలంటారా లేకపోతే తీసేస్తే మంచిదంటారా? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కంటిన్యూ చేయడమే మంచిదండి. తెలంగాణ కేసీఆర్ గారు చెప్పినట్టుగా, మంత్రి ముఖ్యమంత్రి చెప్పినట్టుగా కూడా ఇది చాలా సమాజానికి ఉపయోగపడుతుంది, కంపల్సరీగా ఎక్స్టెండ్ చేస్తేనే బాగుంటుంది. యాక్చువల్గా అయితే మా అమ్మాయి పెళ్ళి కూడా 9th జరగాల్సింది నిన్న, అది కూడా పోస్ట్పోన్ చేసినా కానీ నాకుగా నేను అనిపించేది ఏంటంటే ఇది సమాజాని కోసం కాబట్టి కంపల్సరీగా ఈ స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే COVID-19 కంపల్సరీగా ఇది కంటిన్యూ చేయాలి. అదే పోస్ట్పోన్ చేసినా కానీ సమాజాన్ని మంచిది కానీ మీరు హ్యాపీగానే ఉన్నారు. పర్లేదండి, మనం ఒక్కళ్ళ కోసం చూసుకోకూడదు కదా. నేను యాక్చువల్గా అమ్మ కళ్యాణ మండపంలో బుక్ చేశాను మా అమ్మాయి మ్యారేజ్, కానీ దాన్ని కంపల్సరీగా ఎక్స్టెండ్ చేస్తేనే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. జనాల కోసం స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రస్తుతం ఉన్న ఇండియన్ కండిషన్స్ ప్రకారం అయితే మనకి ఉన్న రిసోర్సెస్ని బట్టి మన యాక్చువల్గా ఈ హెల్త్ డిపార్ట్మెంట్ కండిషన్స్ అమెరికాతో మనకి పోల్చుకుంటే మనం ఎలాంటి కండిషన్లో ఈ 140 క్రోర్స్ దాదాపు ఉన్న పాపులేషన్లో ఇది కంపల్సరీగా ఎక్స్టెండ్ చేస్తేనే మనం ఈ స్లమ్ ఏరియాస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా ఎక్స్టెండ్ చేయాలండి. పోలీసు వారు పనితీరు ఎక్స్ట్రాడినరీగా ఉందండి. వాళ్ళని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరినైనా సరే చాలా కేర్ఫుల్గా చాలా నెమ్మదిగా ప్రశాంతంగా డీల్ చేస్తున్నారు, సీరియస్గా కాకుండా కూడా ప్రశాంతంగా డీల్ చేస్తున్నారు. బ్లీచింగ్ పౌడర్ అన్నీ బాగానే జరుగుతున్నారు, ఎక్కడెక్కడ బ్యారికేడ్స్ వేసి పోలీసులు వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు. కొనసాగిస్తే మంచిదంటారా తీసేస్తే మంచిదంటారా మీ అభిప్రాయం ప్రకారం? అవసరాన్ని బట్టి కొన్ని రోజులు ఆపితే మంచిది అండి. లాక్డౌన్ ఆపేస్తే మంచిది, వైరస్ వ్యాపించింది కదా సార్, అలా అయితే వ్యాపిస్తే వ్యాపించుకోండి, మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా సార్. జనాలు పాటిస్తున్నారా, డిస్టెన్స్ పాటించండి ఈ టైం? కొంతమంది పాటిస్తున్నారు, కొంతమంది లేదు. లాక్డౌన్ చేస్తే అసలు పాటించరు కదా? పాటించరు, మరి కొన్ని ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి కదండి, అది నిత్యావసరాల గురించి ఎక్కువైపోతున్నాయి కదా. పోలీస్ వారు మున్సిపల్ వాళ్ళు పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది, అది బాగా పర్ఫెక్ట్గానే ఉంటున్నారు. ప్రజలు కూడా సపోర్ట్ చేస్తే ఇంకా తగ్గి. అవును, మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.